వెనకట ఆయవులకన్నా మతలం పంపాలంటే ఓ మనిషిందో లేది. రాజుల కాలంలోనైతే పావురాలను అడకం చేసిండ్రు, అటెనక ఉత్తరాలు రాసుడు పెట్టిండ్రు, అదైనాక ల్యాండ్ ఫోన్లు వచ్చినాయి. దినామింత టెక్నాలజీ వెరుగుడైనాయే కాబట్టి చేతుల్ని పట్టుకొని తిరిగే ఫోన్లు సుతడిచిండ్రు మార్కెట్లకు. ఇక్కడ ఏదన్నా కాగానే ఒక్క ఫోన్ కొడితే అయిపోయే, అక్కడ ఉన్న వాళ్ళకు మతలం అందుతుంది, ఎమ్మట బయలుదేరుతూనే ఉంటారు. ఈడికి మంచిగానే ఉన్నది, కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాంచలే అసలు తిప్పల మొదలైంది. స్మార్ట్ ఫోను స్మార్ట్ ఫోను ఏం చేస్తావు అంటే పూర్లకు నిద్ర లేకుండా చేస్తా, చదువుకు దూరం చేస్తా, పొద్దుందాకా తిలందాకా ఆట ఆడిపిస్తా, పానం సుస్తాయేటట్టు చేస్తా, కంటి చూపు దోసుకుంటా, ఆకలిని మింగేస్తా, నిలబడనియా కూకోనియా, మనిషిని మనిషి లేకుండానియా అన్నదట. అవు మరి మందు పెట్టి మలుపుకున్నట్టే ఉన్నది సెల్ ఫోన్ల కథ. పండుకున్నా లేచినా కూకున్నా తింటున్నా నడుస్తున్నా టీవీ చూస్తున్నా ఆఖరికి చదువుకుంటా కూడా ఫోన్లు చూస్తుడే నాయే. ఒక్క నిమిషం ఫోన్ కనబడకుంటే కింద మీద అవుతుంటారు. ఇక రాత్రంతా ఫోన్లలో ఆటలాడుకుంటా రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేస్తున్నారు. ఈ తీల ఫోన్లలోనే తలకాయ పెడుతుంటే అడ్డమైన బీమాలు వచ్చి పాడవుతున్నాయి. ఇప్పుడు ప్రాపర్ గా యూజ్ చేస్తే ఓకే, ఎథికల్ గా యూజ్ చేస్తే, దాన్ని ఎక్స్ట్రీమ్ గా దాని మీద ఆధారపడి 24/7 దాని మీద ఉండడం వల్ల మాత్రం సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కొందరు పోరలు అయితే వాళ్ళ కాళ్ళే నవ్వుకుంటా ఫోన్ చేతులు ఉన్నా లేకున్నా చేతులు ఆడించుకుంటా పిస పిస చేస్తున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని ఏం లేదు, ఫోన్లతోటి అందరికి నెత్తి నొప్పే ఉన్నది. చిన్న పాప 2 ఇయర్స్ ఉంటది, ఆమెకు మొబైల్ పెడితేనే అన్నం తింటది, లేకపోతే మొబైల్ పెట్టకుంటే అన్నం తినేటువంటి పరిస్థితి. పాత వరంగల్ జిల్లాలో 45 లక్షల జనాభా ఉంటే అందులో 15 లక్షల మంది స్మార్ట్ ఫోన్లు వాడకం చేస్తున్నారు అంటే చూడండిగా, ఇంట్లో ఎందరు ఉంటే అందరికి ఫోన్ ఉండవలసిందే నా. ఒక్కొక్కరు తన 2-3 ఫోన్లు ఉంటున్నాయి, ఏమున్నా ఫోన్లలోనే ఉంటున్నారు. చదువు లేదు, శాస్త్రం లేదు, మీదకెళ్ళి కళ్ళు నొస్తున్నాయి, మెడలు గుంజుతున్నాయి అంటుండే వరకు దావకన్న కురికే పరిస్థితి వస్తున్నది అంటే చూడండిగా ఎట్లున్నదో. వారికి దృష్టి లోపం కూడా త్వరలో వస్తున్నది. మన ఈ మధ్య కాలంలో పిల్లలు చూసినట్లేమంటే 40 ఏళ్ళకు రావాల్సిన చెత్వరం అనేది ఇప్పుడు అందరికి సూడబుద్ధి కన్నదాలు మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాము. కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో తీరొక్క మోడల్ ఫోన్లు మార్కెట్లకు ఇడుస్తుండే వరకు ఆడుకుంటా అనుకో, ఫోటోలు వీడియోలు గుంజుతా అనుకో, 5,000 కాంచెల్లి 1,00,000 రూపాయల దాకా పెట్టి ఉంటాను కూడా వెనకకు తీస్తలేరు. ఇంత చెప్పినా మేము తెలందాక పొద్దుందాకా ఫోన్లలోనే ఉంటామంటే మీ ఇష్టం ఇక.